शुक्लांबरधरम विष्णु शिशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्यायेत सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्वंद्वमवाङ्मानसगोचरम रक्तशुक्लप्रभामिश्रम अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकरपार्वतीभ्यां। ఒక రోజున దేవతలంతా హరహర మహాదేవ రక్షించుంటూ ప్రార్థించారు. ప్రార్థించగానే ఆయన హఠాత్తుగా సమాధిలోంచి కళ్ళు తెరిచి చూశాడు. అప్పటి వరకు కళ్ళు మూసుకుని తపస్సు చేసిన ఆయన ఒక్కసారి కళ్ళు విప్పడంతో ఆయనకు నుదుటి చెమట పట్టింది. ఆ చెమట నేల మీద పడింది. నేల మీద పడుతూ ఉంటే వెంటనే భూదేవి ఒక స్త్రీ రూపం ధరించి ఆ చెమటనిలా రెండు చేతులతో పట్టుకుని గుటుక్కుని మింగేసింది. వెంటనే గర్భం ధరించింది. వెంటనే కొడుకు పుట్టాడు. ఈ శివుడి నుదుటి నుంచి పుట్టిన చెమటని భూదేవి స్త్రీ రూపంతో మింగి గర్భం ధరించి పిల్లవాడి కన్నది. ఆ పిల్లవాడే కుజగ్రహం. ఆయన అన్నవాడు కుదుడంటే. మధ్యలో కథ మధ్యలో ఒక అనుమానం వచ్చింది, విష్ణుమూర్తికి భూదేవి భార్య అయినట్టే ఇప్పుడు శివుడికి కూడా భార్య అవుతుందానని. నాబోటివాడు నా దగ్గరకు వచ్చిన వాడికి నీకు సంతానం కలుగుతుందని ఒక పండు మంత్రించి ఇస్తే నేను భర్తనవుతానా, గురువునవుతాను, కానీ సంతాన ఫలం అది. అదని వాడు భగవంతుడి వరం వల్ల పుట్టిన వాళ్ళు ఎవరు కూడా భగవంతుడికి భార్యలు ఎవరు పొరపాటు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక ఋత్విక్ యజ్ఞం చేశాడు అనుకుందాం. యజ్ఞం చేసి యజ్ఞంలో ఉన్న ప్రసాదాన్ని పెడితే ఆ ప్రసాదం తిన్న వాళ్ళకి సంతానం కలిగితే అది యజ్ఞప్రసాద సంతానం అవుతుంది. కానీ ఈ మొత్తం అందరూ భార్యలు అయిపోతే ఈ ఋత్విక్కులు పని అయిపోయినట్టే. అలాగే ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆయన పండిస్తే సంతానం, ఆయన చెమట ఇస్తే సంతానం. ఆఖరికి ఎంతెందుకు, రుద్రవీర్య సముద్భవుడు హనుమంతుడు కూడా అంజనాదేవికి రుద్రవీర్యం ఇచ్చారు పండు రూపంలో, అయినా ఆవిడ భార్య అవుతుంది, కేసరికే భార్య అవుతుంది. అంచేత ఈశ్వరుడి యొక్క ఆ లీలలు అలా ఉంటాయి. ప్రభోర్ లలాట దేశాత్తు యథా పృష బిందు సమన్విత, ప్రభువు యొక్క నుదుటి నుంచి ఈశ్వరుడి నుదుటి నుంచి వచ్చిన చెమట బిందువుని మింగి భూదేవి సంతానాన్ని పొందింది. అదిగో ఆ సంతానం కు అంటే భూమి, ఆమెకు పుట్టినవాడు కుజుడు. ఆయన ఎర్రగా ఉంటాడు అరుణవర్ణంలో, అందుకే అరుణుడు అని పేరు. ఆయన పుట్టి పుట్టగానే ఒక్కసారి ఉపనయనం చేయించుకున్నవాడే పెద్దవాడైపోయాడు. అంటే వెంటనే గర్భం ధరించింది, వెంటనే పిల్లవాడిని కన్నది, వెంటనే పెద్దవాడైపోయాడు. అప్పుడు భూదేవి, స్వామి నీ వరం వల్ల పుట్టిన ఈ కుర్రవాడిని నీకే అప్పగిస్తున్నాను అనగానే ఆయన ప్రేమగా నిమిరి, లోకశ్రేయస్సు కోసం నువ్వు పుట్టావు నాయన, మేషరాశికి వృశ్చిక రాశికి నువ్వు అధిపతివిగా ఉండు. అందుకే ఇప్పటికి కూడా సత్యనారాయణ వ్రతంలో కుజగ్రహాన్ని ఏమంటాం, అరుణవర్ణం, రక్తగంధం, రక్తమాల్యం, రక్తమాల్యాంబరధరం, మేషవృశ్చిక రాశ్యధిపతిం అని చెబుతాం. మేషవృశ్చిక రాశులకి రెండింటికి అధిపతి ఆయన. వాళ్ళు తప్పక కుజుడిని చూడాలి. జాతకరీత్యా కుజదోషం ఉన్నవాళ్ళు అందుకే ఇక్కడ కుజుడి దగ్గరకు వచ్చి ఇక్కడే పుట్టాడు కనుక ఆయన్ని ముట్టుకుని పూజిస్తే కుజదోషం పటాపంచలైపోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కుజుడు గొప్ప వరం, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా భూమికి సంబంధించిన లేక ఇంకేమైనా స్థలాలు వ్యాపారాలు ఈ రియల్ ఎస్టేట్లో ఇంకేమైనా అపార్ట్మెంట్లు కానీ ఇళ్ళు కట్టి అమ్మడాలు కానీ ఇవి చేసే వాళ్ళకి ఏ కష్టము రాకుండా ఉండాలంటే, వ్యాపారం ఒడిదుడుకు లేకుండా ఉండాలంటే కుజుడిని ముట్టుకుని పూజ చేస్తే వెంటనే ఆ కష్టాలన్నీ తొలగి అప్పటి నుంచి దినదిన అభివృద్ధి పొందుతాడు. ఒక్కొక్కడి కర్మయోగం, ఇల్లు కొనుక్కున్నా ఇంట్లో ఉండలేడు వాడి కర్మయోగం అదనమాట. చూడండి, ఒక ఆయన ఇల్లు కట్టాడు, నాకు బాగా శిష్యుడు,
హైదరాబాద్లోనే నేను మీకు ఇద్దరికి కూడా చెప్పాను. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ పైగా. ఏమండి గురు, ఇప్పుడు కదా నేను చెప్పింది, ఎప్పుడో 15-16 ఏళ్ల క్రితం మాట. ఏమండి, నేను హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు వద్దు, ప్రస్తుతం నీ జాతకం బాగాలేదు, కొద్ది రోజులు అవు, లేదు మీ ఆవిడ పేరు మీద కొనంటే. అలాగే అన్నాడు. బయటికి వెళ్ళాక ఇంకోటి ఎవడో ఏదో చెప్పేట కొనేశాడు. కొనగానే ఈయన తీసుకెళ్ళి నిత్యం బాంబులతో దద్దరిల్లే ఒకనొక ప్రాంతంలో రాయలసీమలోకి ట్రాన్స్ఫర్ చేశారు. గృహప్రవేశం అవగానే చచ్చినంత పని. గురువుగారు చెప్పారు కదండి, వినలేదు మీరంది, వెళ్ళాం. ఏం చేస్తాడు, ట్రాన్స్ఫర్ అయిందిగా, దీన్ని అద్దెకిచ్చి అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూడా విసిగెత్తిపోయి, ఈసారి నన్ను అడిగితే వద్దంటానేమో అని అడగకుండా ఈ హైదరాబాద్ అపార్ట్మెంట్ అమ్మి అక్కడ కొన్నాడు. అక్కడ నుంచి తీసుకెళ్ళి బరంపురం వేసేశారు గృహప్రవేశం అవగానే. ఇంకా అక్కడ బరంపురంలో బర్రు బర్రు అనుకుంటూ అక్కడ బతికాడు. మళ్ళీ అక్కడికేం బుద్ధి వచ్చిందో మళ్ళీ కొన్నాడు అక్కడ. ఈసారి బరంపురం నుంచి తీసుకెళ్ళి అస్సాంలో బోడోలు ఉంటారు కదా, ఉగ్రవాదులు, ఉల్ఫా తీవ్రవాదులు, అక్కడ వేశారు. ఈ దెబ్బకి హడిలిపోయి గురువుగారు పాహి పాహి అని వచ్చేసాడు ఆయన. నేను చెప్పాను కదయ్యా, మీ ఆవిడ పేరు మీద కొనమంటే ఆవిడ మీద నీకు నమ్మకం లేదు, గురువుగారి మీద నమ్మకం లేదు. మారు మాట్లాడకుండా నువ్వు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఒకటే మార్గం, అక్కడ కూడా అపార్ట్మెంట్ కొను, తనకి తిరిగి వస్తావు అన్నాను. నిజంగా ఈసారి కొన్నాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చి మళ్ళీ హైదరాబాద్లో పడ్డాడు. ఈ డిపార్ట్మెంట్లోంచి మారకుండా ఆయన ఇల్లు కొండం మానేసి వాళ్ళ ఆవిడ పేరు మీద కొన్నాడు. కొన్ని జాతకాలు అలా ఉంటాయి, అంత భయంకరంగా ఉంటాయి. చూసుకోండి, కుజుడు అంత గొప్పవాడు. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ కథ, ఇలా గృహయోగము లేక ఇంటిలోకి వెళ్ళిన వెంటనే ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల లేక చిక్కుల్లో పడో ఇంకో అప్పుల్లో పడో ముప్పుల్లో పడో తెప్పల్లో పడో ఇంటిలో ఉండే యోగము లేక అద్దె ఇళ్లలోనే తిరిగే దుర్యోగం కలిగినటువంటి దుర్జాతకులు ఈ కుజుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన్ని తాకి కాసిని నీళ్లు పోస్తే స్వగృహంలో సుఖంగా ఉంటాడు, నిత్యం సుఖంగా ఆనందంగా ఉంటాడు. ఇంకొకటి, ఒక స్థలం కొన్నాక పొరపాటున కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఎప్పటికీ బయటికి రాకపోతే అప్పుడు కుజ ఆలయానికి వెళ్ళి ఒక మంత్రం చదవాలి. ఓం క్రోం క్రాం క్రీం కుజాయ నమః, ఇది ఆయన మంత్రం. ఇది కాకుండా దేవీ భాగవతంలో నవమస్కంధంలో ఓం హ్రీం క్లీం వసుంధరాయై స్వాహ, ఓం శ్రీం హ్రీం క్లీం వసుంధరాయై స్వాహ అని ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం కూడా ఇక్కడ జపం చేస్తే అమ్మవారి దగ్గర ఈ భూ సంబంధమైన వివాదాలు తొలగిపోతాయి. కాకపోతే గురువుగారి దగ్గర ఉపదేశం లేకుండా కాగితాల మీద రాసుకుని చదవకూడదు, గురువుగారి చేత చెప్పించుకుని చెయ్యాలి. ఉపదేశము లేని విద్య అస్సలు రాణించదు. గురువులది నిజమైన శక్తి అంటే, అందువల్ల గురువు ఉపదేశం లేకుండా పొరపాట్లు కూడా చేయకూడదు. ఇప్పుడు కుజుడు పుట్టగానే ఆయనకు నమస్కరించి, తండ్రి నన్నేం చెయ్యమంటావు అని అడిగాడు శివుణ్ణి. శివుడు అన్నాడు, నాయన నువ్వు వెంటనే కాశీ వెళ్ళు, అక్కడ నీ పేరు మీదుగా కుజేశ్వరలింగం అనే లింగాన్ని ప్రతిష్ఠించు, భక్తితో తపస్సు చెయ్యి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో, అప్పుడు నేను నీకు వరం ఇస్తానన్నాడు. వెంటనే కుజుడు ఇక్కడి నుంచి బయలుదేరి కాశీ వెళ్ళి, ఇప్పటికి కూడా కాశీలో నవగ్రహాల పేరు మీదుగా లింగాలు ఉన్నాయి. మీరు ఇదివరకు నాతో వచ్చినప్పుడు చూశారు, కుజుడు తన పేరు మీదుగా కుజేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి పూజించి ఓం నమశివాయ అని జపం చేయగానే ఈశ్వరుడు మెచ్చుకుని, ఈరోజు నుంచి నిన్ను గ్రహంగా మారుస్తున్నాను, సూర్యుడు చంద్రుడు ఆ తర్వాత మూడవ గ్రహం నువ్వవుదువుగాక. అందుకే వరుసగా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ, మూడవ గ్రహం మంచి బలమైన గ్రహంగా ఉండు. నీవు ఎర్ర రంగులో ఉంటావు కాబట్టి నీకు ఇష్టమైనది ఈరోజు నుంచి పగడం, నీకు రాయి పగడం నిర్ణయించాను. అందుకే కుజుడి జాతకం ఉన్న వాళ్ళంతా పగడం వేసుకోవాలి రాయిగా. నువ్వు కందులు అనే ధాన్యాన్ని సృష్టించు, దాంతో ప్రజలను ఆనందపెట్టు. ఇవాళ కందిపప్పు తింటున్నామంటే దానికి అధిపతి ఆయనే, అందువల్ల పప్పు తిన్నప్పుడల్లా కందిపప్పు మాత్రం, అన్ని పప్పులో కాదు. కందిపప్పు తిన్నప్పుడల్లా కుజుడికి దండం పెట్టుకుంటే ఇండైజెషన్ రాదు, గ్యాస్ ట్రబుల్ రాదు. నేను చెప్పలా, శివపురాణం చెబుతోంది. ఆయనకి కృతజ్ఞత చెప్పుకోరు, శుభ్రంగా దొరికింది కదా అని అందరూ ఫ్రీగా వస్తే మరీ తినేస్తున్నారు. ఇక అక్కడి నుంచి కూర్చుని ఉపన్యాసంలో నానాయాతన పడుతున్నారు, అసలు రహస్యాలు ఇవన్నారు. కాబట్టి పప్పుల వల్ల వచ్చే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో తెలుసు అండి, ధాన్యముల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పెసరపప్పు వల్ల కొన్ని. ఆరోగ్యం ఎంత ఉందో అంత అనారోగ్యం కూడా ఉంటుంది వాటిల్లో. ఈ గ్రహాలని తలుచుకుని ఆ పప్పుని ఆ ధాన్యాన్ని మీరు తింటే
అప్పుడెప్పుడైనా నవగ్రహాల పేరు మీదుగా ఏ గ్రహమునకు ఏ ధాన్యం దానం ఇవ్వాలో అది ఇస్తే ఈ గ్యాస్ ట్రబుల్స్ క్రమంగా దూరమవుతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పారు శివపురాణంలో జ్యోతిర్లింగాల మహిమలో. అందుకనే కుజదోషం ఉన్న వాళ్ళ చేత ఏం చేయిస్తారు, కందులు దానం ఇప్పిస్తారు. కారణం అదే, బుధుడైతే పెసలు చేయిస్తారు, శని అయితే మినుములు దానం చేయిస్తారు, సూర్యుడైతే గోధుమలు, చంద్రుడైతే వరి, ఇలా ఒక్కొక్క ధాన్యం ఒక్కొక్క గ్రహం వల్ల మనకు వచ్చింది. ఈ విధంగా నువ్వు కందులు అనే ధాన్యానికి అధిపతి అయినాన లోకంలో సుఖంగా ఉండు. నువ్వు మధ్యప్రదేశ్లో పుట్టావు, దీనికి మధ్యప్రదేశ్ అని ఎందుకు పేరు వచ్చింది, భూదేవికి ఇది నడుమని చాలాసార్లు చెప్పాను, మీ కడుపు, కడుపుని సంస్కృతంలో మధ్య అంటే కడుపు, ఇప్పటికూడా ఇది మధ్యస్థానం కదా మనకి, అందువల్ల ఈ మధ్యప్రదేశ్ భూదేవికి కడుపు. ఈ గర్భం నుంచి పుట్టావు, ఇక్కడే నువ్వు లింగంగా ఉండు. నీకు ఇక్కడ ఆలయం కట్టి బ్రహ్మదేవుడు మొదట పూజ చేస్తాడు, అక్కడి నుంచి ప్రజలంతా నిన్ను తరచుగా వచ్చి పూజిస్తారు, ముఖ్యంగా మంగళవారం నాడు నిన్ను పూజిస్తే ఇంకా ఎక్కువ శుభాలు ఇయ్యి అని కుజుడిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కుజుడికి ఇప్పుడు కట్టిన గుడి అసలు గుడి ఒకప్పుడు బ్రహ్మ కట్టాడు, కాలక్రమేణా ఆ ఆలయం శిథిలమైపోయింది, లోపల ఉన్న లింగం మాత్రం అప్పటిది ప్రాచీన కాలపు కుజుడి లింగం. అది కుజుడు ఆ లింగ రూపంలో ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు, అనేక శుభాలు ఉంటాయి దానివల్ల. నిజంగా ఈ జీవితంలో ఈ జాతకానికి ఇంకా మార్పు లేదు బాబోయ్ అనుకున్నవాళ్ళు కూడా కుజుడిని ముట్టుకున్నాక జాతకంలో మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నేను స్వయంగా చూసి చెబుతున్న మాట అన్నమాట. ఇదంతా ఎవరు చెప్పారు, నారదుడు సాంఖ్యాయనుడు సాలంకాయనుడు అనే ఆచార్య గారికి చెప్పారు. ఆ కథ మర్చిపోకూడదు ఈ గందరగోళంలో. విక్రమార్క మహారాజు గారి ఆస్థానంలో మహానుభావుడు ఆయన తమ్ముడు భర్తృహరి లేక భట్టి ఒక ఆచార్య గారిని పెట్టుకున్నాడని చెప్పుకున్నాం. జాతక దోషాలకి ఎప్పటికప్పుడు ఈయనే పరిహారం చేసేవాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకు దొంగ అవుతాడు జాతకం ప్రకారం. ఆ దొంగ అవ్వకుండా కొడుకుని ఎలా బాగు చేయాలి అనుకుంటూ ఉంటే నారదుడు వచ్చాడు. వచ్చి ఈయన అడగగానే సలహా చెబుతున్నాడు. అంచేత ఈ హడావిడిలో వెనక్క కథ మర్చిపోకూడదు. ఇప్పుడు నారదుడు ఇదంతా చెప్పి, నీ కుమారుడి జాతకంలో కుజుడి పరీక్ష ఎక్కువగా ఉంది, దానివల్ల నీ కొడుకు దొంగ అవుతాడు. మీ కొడుకు దొంగ అవ్వకుండా ఉండడానికి ఒకటే ఒక మార్గం, వాడికి 8 ఏళ్ళు వచ్చేదాకా రోజు నువ్వు కుజుడికి నీ కొడుకు పేరు చెప్పి అభిషేకం చేయి. అక్కడికే వెళ్ళక్కర్లా, ఇంటి దగ్గర చెప్పని చేసి నీ వీలున్నప్పుడు ఆ నీళ్ళు అక్కడ పోయించేయి, కుదిరినప్పుడు స్వయంగా వెళ్ళు. దీంతోపాటు నీ కొడుక్కి దొంగతనం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో చెప్పు. ఈ రెండూ చేస్తే నీ కొడుకు దుర్జాతకం మారిపోతుంది అన్నాడు. అమ్మయ్యా అని నారదుడి పాదపద్మాలకు నమస్కరించి ఆ రోజు నుంచి కొడుకుని దగ్గర పెట్టుకుని తానే స్వయంగా జపం చేసి రోజు 1000 సార్లు జపం చేసి కుజమంత్రం, ఆ జపం అయిపోయాక నీళ్లు పెట్టుకెళ్ళి కుజుడి మీద పోసి సాయంకాలం కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని, నాయన కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం, అందులో నువ్వు పండితుడు కొడుకువి, బాగా చదువుకుని పైకిరా, దొంగతనం చాలా ప్రమాదం, బంగారం దొంగతనం చేసావనుకో కుష్ఠరోగం వస్తుంది, ఈ వేళ్ళు పోయి బాబోయ్ కుష్ఠరోగం డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటున్నారే వీధిలో, వాళ్ళు ఎవరనుకుంటున్నావు బంగారం దొంగతనం చేసిన వాడు అని ఒకరోజు చెప్పాడు. అప్పటి నుంచి కుర్రాడికి బుర్రలో ఏం పడిందనమాట, బంగారం దొంగతనం చేస్తే కుష్ఠరోగం వస్తుంది. నిజానికి వాడికైతే ఆ బుర్రలో అంత జ్ఞాపకం ఉండదు, ఇదంతా కుజుడికి జపం చేయటం వల్ల వాడికి ఆ జ్ఞాపక శక్తి అలా ఉండిపోయింది. మర్నాడు ఏం చేశాడు, వెండి దొంగతనం చేస్తే కక్కు కక్కు అని తెగ దగ్గుతావు, ఉపన్యాసంలో అయినా బయటైనా 24 గంటలు దగ్గుతున్నారంటే కారణం అదినైనా అని చెప్పేసి, అంటే ఈ చిన్న చిన్న దగ్గులు కాదులేండి, పెర్మనెంట్ దగ్గులు, మళ్ళీ మీరు కంగారు అడిగారు, మేము దగ్గుతున్న వాళ్ళం అందరం పూర్వజన్మలో వెండి దొంగతనం చేసావా అని బెగ్గట్టుకోక్కర్లా, శాశ్వతంగా కోరింత దగ్గుతో దాని ఏమంటాం మనం, టీవీ క్షయొస్తే మాత్రమే, వెండి దొంగతనం చేస్తే క్షయరోగం వస్తుంది, అందుక వెండి దొంగతనం చేసిన వాళ్ళు అలా దగ్గుకుంటున్నారు అని వీడికి అర్థమయ్యేది. అన్నం దొంగతనం చేస్తే క్రమంగా ఉదర రోగాలు వస్తాయి, కడుపుకి సంబంధించిన రోగాలు వస్తాయి, అస్తమాటు వాంతులు అయిపోవడం, గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోవడం, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే పూర్వజన్మలో దొంగతనం అన్నం చేసామన్నమాట, ఎవరి దగ్గర అన్నం కొట్టేశాం వాడు అన్నం అని ఇవన్నీ ఎప్పటికప్పుడు తండ్రి చెబుతూ ఉంటే కొడుకు జాగ్రత్తగా విని ఈ దొంగతనం చెయ్యను అన్నాడు. ఒకవేళ చేద్దాం అనుకున్నా కుజ చెప్పం వల్ల వాడికి వెంటనే తండ్రి బోధ గుర్తొచ్చేదనమాట. జాతకరీత్యా వాడి బందిపోటు దొంగ అవ్వాలి, కానీ తండ్రి గారి జపం వల్ల తండ్రి గారి బోధ వల్ల వీడికి ఏదన్నా వస్తువును చూసినప్పుడు బంగారం అనిపించేది,
కానీ వెంటనే బంగారం దొంగతనం చేస్తే ఇక రేపు వేళ్ళుండవు, ఇంకోటి దొంగతనం చేస్తే కాళ్ళు ఉండవు, అన్నం దొంగతనం చేస్తే కడుపు ఉండదు, ఇంకోటి దొంగతనం చేస్తే పళ్ళు ఉండవు అని కొంచెం భయం కలిగి దొంగతనం చేద్దాం అనుకున్నవాడు ఆగిపోయేవాడు. ఇలా 8 ఏళ్ళు నిండాయి. ఈ కుర్రవాడికి ఉపనయనం చేసి శాస్త్రాలు చెప్పి, నాయన ఇంక నేను పెద్దవాడిని అయిపోయాను, మన విక్రమార్క మహారాజు గారి అంతఃపురంలో శివలింగం ఉంది, అమ్మవారు ఉంది, వాటికి రోజు నేనే పూజ చేస్తాను, ఇంతకాలం చేశానికి ఓపిక పోయింది, నువ్వు వెళ్ళి నా బదులు పూజ చెయ్యి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నేను చెప్పిన బోధలు అన్నాడు. ఎందుకంటే రాజుగారి అంతఃపురానికి వెళ్ళి అక్కడ పూజలు చేయటం అంటే మాటలు కాదు, అక్కడ చాలా విశేషాలు ఉంటాయి. బంగారపు దీపపు గుందెలు, వెండి చెమ్మెలు, హారతులు ఇచ్చేవి, అమ్మవారికి నగలు, అయ్యవారికి ఆభరణాలు, ఇవన్నీ చూసినప్పుడు వీడికి దుర్బుద్ధి పట్టకుండా ఉండడానికి తండ్రి బాగా హెచ్చరించాడు, వీడి జాతకం తెలుసు కాబట్టి. అలాగే నాన్నగారు అని ఈ కుర్రాడు వెళ్ళాడు. తండ్రి కంటే వీడి కంఠం ఇంకా బాగుండేదిట, అందుకని వీడు పూజ చేస్తూ ఉంటే విక్రమార్కుడు, భర్తృహరి అందరూ పొంగిపోయేవారు, ఏమి కంఠం, ఏమి అద్భుతం అని. ఒక్కొక్కడు కనుక పూజ చేస్తూ ఉంటే ముచ్చటగా ఉంటుంది. తండ్రి పూజ చేస్తే అసహ్యించుకున్నవాడు కూడా కొడుకు పూజ చేస్తే మెచ్చుకునేవారట. అదొక యోగం, అదృష్టం. వీడికి ఆ జాతక ప్రభావం వల్ల నవరత్నాలతో తయారు చేసిన హారతి పాత్రలో హారతిస్తున్నప్పుడు అమ్మవారికి అయ్యవారికి, అబ్బా నవరత్నాలు తాపడం చేయబడిన హారతి పళ్ళెం అని దాని మీద కొంచెం మనస్సు లాగేది. మళ్ళీ అంతలోనే వాళ్ళ నాన్న చెప్పిన రోగాలు గుర్తొచ్చి అమ్మో అనేవాడు. ఇలా ఎప్పటికప్పుడు దొంగతనం చేద్దాం అనిపించినా బోధలు ఎప్పటికప్పుడు చెవిలో ఉన్నాయి కనుక దొంగతనం చేసేవాడు కాదు. ఒక రోజున ఏం జరిగింది, పూజ చేసి వస్తూ ఇలా పైన దీక్షావస్త్రాలు ఇస్తారులేండి రాజుగారు వెళ్ళినప్పుడల్లా. ఆ రోజుల్లో మహారాజులు గారికి వస్త్రాలకు లోటు ఏమిటి, దీక్షావస్త్రాలు ఇచ్చినప్పుడు ఈ దీక్షావస్త్రాన్ని ఇలా ఓ మూట కింద కట్టుకు వచ్చేస్తున్నాడు వీడు బయటికి. కాపలా వాళ్ళకు ఒక నియమం ఉంది, రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళేటప్పుడు పట్టించుకోరు కానీ వచ్చేటప్పుడు ఏమున్నా చెక్ చేస్తారు. రోజు మామూలుగా వెళ్ళిపోతున్నాడు, వాడు మూట కట్టుకెడుతున్నాడు ఏమిటి అని. ఏమిటండి మూట అన్నారు మామూలుగా, రాజుగారు ఏమన్నా దానం ఇచ్చారంటే వీడు కొంచెం కంగారు పడి మెమ్మెమ్మే తెబ్బెబ్బే అన్నాడు. ఆ మెమ్మెమ్మే తెబ్బెబ్బే అనడంతో వీడికి అనుమానం వచ్చింది, రాజుగారు ఎలాగో దానం ఇస్తే చూపించడానికి అభ్యంతరం ఏముంది, ఏమిటది ఆ మూట ఇప్పండి అన్నాడు. వీడు కొంచెం కంగారు పడుతుంటే వాడే మూట బలాత్కారంగా ఇప్పాడు. అందులో ఏముంది, చిట్టు ఉంది, ధాన్యం దంచగా చిట్టు తౌడు అని వస్తాయి కదా, అందులో చిట్టు ఉంది. వీడికి మతిపోయి ఇదేమిటయ్యి ఈ చిట్టు మూట కట్టేమిటంటే వాడు బుర్రగొక్కున్నాడు. ఈ కాపలవాడికి ఏం చేయాలో అర్థం కాక రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. మహారాజా, మీ పురోహితులు వారు ఈ చిట్టు మూట కట్టుకుపోయాడండి, ఏమిటంటే మాట్లాడలేదు, ఇది దొంగతనం కిందకు వస్తుందో మరి ఏమిటో నాకు తెలియదు, నేనేం చేయాలో తెలియక మీ దగ్గరికి తెచ్చానంటే, ఏం పండిత ఈ చిట్టుకి కక్కుర్తి పడ్డావు ఏమిటంటే, ఏం చెప్పను మహారాజా, మా ఆశ్రమంలో ఉన్న ఆవు కోసం కక్కుర్తి పడ్డానన్నట్టు. నువ్వు అడిగితే బస్తాలకు బస్తాలు చిట్టు పంపిస్తాను కదా అంటే, నా బుర్ర పనిచేయలేదు మహారాజా అన్నట్ట. ఇప్పుడు ఈయనకి బుర్ర పనిచేయలేదు, వెంటనే తండ్రిని పిలిచాడు. సాయంకరాచార్యుల వారు మీ అబ్బాయి చిట్టు దొంగతనం చేశాడు, ఇదేం కర్మ అండి, నేను ఊ అంటే బస్తాలు బళ్ళు ఎడ్లబళ్ళతో పంపేవాడి చిట్టు, వీడు ఈ చిట్టు పొట్టుని తీసుకుని వస్త్రంలో కట్టుకెళ్ళాడు ఏమిటంటే, మహారాజా నీకు ఓ నమస్కారం, ఓ ఉజ్జయిని మహాకాళేశ్వర నీకు నమస్కారం, నారదా నీకు నమస్కారం, ఓ నవగ్రహాలారా మీకు దండం అన్నట్ట. మీకు కూడా మతిపోయిందో గురువుగారు అన్నాడు ఆయన. నాకు కాదు మతిపోతా, అసలు రహస్యం చెబుతా విను, ఇప్పుడున్న విషయం చెప్పాలి, ఈ నా కొడుకు జాతకం ప్రకారంగా వీడు భయంకరమైన దొంగ అయిపోవాలి, మామూలు దొంగ కాదు బందిపోటు దొంగ అయిపోవాలి, కానీ నేను మీకు ఎవరికీ చెప్పకుండా ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకుని ఏడుస్తూ ఉంటే నారద మహర్షి కనపడి మంత్రోపదేశం చేసి కుజుడి పూజ చేయమన్నాడు, చేశాను. బోధ చేయమన్నాడు, చేశాను. అవన్నీ ప్రభావం వల్ల ఆ మంత్రజపం అయితేనే, నా బోధ అయితేనే రెండూ కలిసి వచ్చి ఈ కుర్రాడు దొంగతనం చేయకుండా పండితుడే సుఖంగా బతుకుతున్నాడు. అన్నింటి గురించి చెప్పాను కానీ చిట్టెత్తుకు పోతాడనే నమ్మకం నాకు లేదు, అసలు చిట్టు గురించి ఊహ రాలేదు నాకు, ఆ ఒక్కటి చెప్పడం మర్చిపోయాను, అదే దొంగతనం చేశాడు. అంతరార్థం చెబుతున్నాను విను, ఇప్పుడు మానవుడి జాతకాన్ని సంపూర్ణంగా ఏ మంత్రము మార్చకూడదు, జాతకంలో ఎంతో కొంత అనుభవించాలి. సంపూర్ణంగా జాతకాన్నే మార్చేస్తే వీడే దేవుడైపోతాడు. మనం చేసే పూజలు
భయంకరమైన కష్టం లేకుండా పెద్ద కష్టం ప్రాణాపాయ గండం వచ్చే చోట ఒక్కసారి ఒక కారులో వెళుతున్నాం. ఈ కారు వెళ్ళి దేన్నో గుద్ది పూట చచ్చిపోవాలనుకోండి మన కుటుంబం, అప్పుడు ఆ కారు ఏదో చిన్ని యాక్సిడెంటో లేదా చిన్న ఊగో టైరు బగిలో కాసేపు భయపెట్టి ఆ భయంతో ఆపేస్తుంది ఆ గండం. అదన్నమాట, అందుకని జపాలు చేయాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రాణగండం ఉండే చోట ఒక గోరు పోతుంది, తలపోవలసిన చోట ఒక చిన్న చిటికెలు వెళ్తూ పోతుంది. ఇతగాడి జాతకం ఈ దెబ్బతో పోయింది, దొంగతనం చెయ్యాలి. ఆ దొంగతనం ఆగింది, ఆగినందుకు ఎంతో కొంత ప్రాయశ్చిత్తం జరగాలి. చిట్టు దొంగతనంతో ఆ ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇంక వీడు బుద్ధిగా ఉంటాడు అనగానే ఇదా జాతక ప్రభావం అంటే జపతపాలతో పూర్తిగా మార్చగలిగిన ఎంతో కొంత జాతక ఫలితం అనుభవించక తప్పదు అని నిరూపించావు, చాలా సంతోషం. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి యావజ్జీవితం భక్తితో పట్టుకుంటాను అన్నాడు విక్రమార్క మహారాజు గారు. ఇది ఈ శివపురాణ కథలు మనం చాలా జాగ్రత్తగా అందుకని వినాలి. చాలామంది అడుగుతారు ఎలా జరిగేది అలా జరుగుతుంది ఎందుకండి ఈ పూజలని, ఎలా జరిగేది అలా జరుగుతుంది. కానీ భయంకర ప్రమాదం రాకుండా ఆ గండాన్ని అలా అలా కొద్దిలో పోగొడుతుంది, అదే భగవంతుని ఆరాధన అంటే. యద్దుర్లభం యద్దురాపం యద్దుష్కరం తత్సర్వం తపసా ప్రాప్యం తపోహి దురతిక్రమం అన్నారు. ఇంకా ఈ జీవితంలో ఈ వస్తువుని మనం పొందలేం, ఇది మనకి రాదు అనుకున్న వస్తువుని కూడా తపస్సు చేస్తే పొందొచ్చు. ఇంకా ఈ కీర్తి నాకు రాదనుకున్నది కూడా తపస్సు చేస్తే పొందొచ్చు. అసలు ఇంక ఎక్కడికి వెళ్ళలేమనుకున్న చోటికి కూడా వెళ్ళవచ్చు. మనం జీవితంలో ఉపన్యాసం చెప్పలేమనుకున్న వాళ్ళు కూడా ఉపన్యాసం చెప్పవచ్చు. దేనివల్ల? తపస్సు వల్ల. అందుకని తత్సర్వం నువ్వు ఏదైనా సరే తపసా ప్రాప్యం తపస్సుతో పొందవచ్చు, కానీ తపోహి దురతిక్రమం తపస్సు మాత్రం అంత తేలిక కాదు, కొంచెం కష్టపడాలి, కొంచెం ఉపవాసం ఉండాల్సి వస్తుంది, ఒక్కొక్కప్పుడు పరీక్షల్లో నెగ్గాలి, నమ్మకం ఉండాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, శరీరశ్రమ మనశ్రమ ఒకటి కాదు రకరకాల కష్టాలు ఉంటాయి. వీటిని మాత్రం కొంచెం శ్రద్ధగా చేస్తే నమ్మి చేస్తే దానికి తగిన ఫలితం ఎప్పుడు ఉంటుంది. మనం చూస్తున్నాం కదా ఈ క్షేత్రం అంత గొప్పది, ఎందుకు పనికిరాడు అనుకున్న గొల్లవాడే కాళిదాసు అనే కవి అయ్యాడు. ఇంకా తక్కిన వాళ్ళ సంగతి చెప్పేదే ఉందండి. అందువల్ల ఇవాళ మీరు మూడో రోజు అప్పుడే ఇక్కడ ఉన్నారు, సప్తాహంలో రెండో రోజు అడుగుపెట్టి మూడో రోజు, 7 రోజుల పాటు ఈ క్షేత్రంలో ఉండడం అంటే ఎన్ని జన్మల పుణ్యమో తెలిసిన మీకు. సప్తాహ దీక్షతో ఇక్కడ ఉండి ఆ శివుడి కథలు వింటూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఆయన చరిత్ర ఇక్కడ వినడం ముఖ్యం. ఒకవేళ మీకు దర్శనం అవ్వకపోయినా పర్వాలేదు అన్నాడు ఆయన, నా కథ వినండి ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, కానీ ఇక్కడికి వచ్చిన ఆ చరిత్ర వినకపోతే మీ జన్మదండుగా అన్నాడు ఆయన. ఎందుకని మనం వచ్చిందే వినడానికి, ఇంకా వినకపోతే ఉపయోగం ఉంది? ఒక్క గంట అయినా సరే ఒక్క అక్షరమైనా సరే ఆయన కథ వినాలి. ఈశ్వర చరిత్ర ఈశ్వర లింగ ప్రతిష్ట కంటే ఎక్కువ. స్వయంగా ఉజ్జయిని మహాకాళేశ్వర లింగాన్ని మీ చేత్తో ప్రతిష్ఠించే అదృష్టం మీకు దక్కుతుందా అంటే దక్కదు, ఎందుకంటే ఆయన స్వయంభూ గనక. నిజంగా మీరు ఆ ఉజ్జయిని మహాకాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి పూజించి అభిషేకించి గుడి కడితే ఎంత ఫలితమో 7 రోజులు ఈ పురాణం వింటే అంతకంటే ఎక్కువ ఫలితం అన్నాడు. 7 రోజులు వినకపోయినా శ్లోకం శ్లోకార్థమేవచ, ఒక్క శ్లోకం సగం శ్లోకం విన్నా అదృష్టవంతుడు, అది అదృష్టమే భాగ్యమే, అంత గొప్పదన్నమాట. చరిత్ర అంటే ఈశ్వరుడికి అంత ఇష్టం. ఎక్కడ తన చరిత్ర జరిగితే అక్కడ ఈశ్వరుడు మారు రూపంలో వచ్చి చేతులు కట్టుకుని వినయంగా వింటాడు. ఇందులో చాలామంది చేతులు కట్టుకుని వినొచ్చు, వాళ్ళందరూ కూడా శివస్వరూపాలే, శివుడు ఆ రూపంలో రావచ్చు మనకి తెలియక ఈయన మన పక్కనే కూర్చున్నాడండి, ఈయన బాలకృష్ణ గారు ఏమోనండి, ఈయన పుల్లారావు ఏమోనండి, ఈయన పెంటారావు ఏమోనండి, ఈయన దెబ్బారావు ఏమోనండి, దబ్బారావు ఏమో అనుకుంటాం. కానీ ఆ దెబ్బారావు రూపంలో ఉండేది ఈశ్వరుడే. ఈశ్వరుడు మన రూపాలలో వచ్చి తన కథని శ్రద్ధగా ఆనందంగా విని పులకరించి వెళ్ళిపోతాడు. అంతటి ప్రభావం క్షేత్రంలో, మళ్ళీ బయట ఇంతలా ఉండదు. అందుకని క్షేత్రం గొప్పతనం అన్నారు. తీర్థం క్షేత్రం దైవం దేవత అన్నీ ఉన్న ఏకైక దివ్యస్వరూపం. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే జాతకాలలో భయంకరంగా బందిపోటు అవుతాడు అనుకున్న వాడిని కూడా కేవలం చిట్టు దొంగతనంతో ఆ తర్వాత ఇంక మళ్ళీ జీవితంలో దొంగతనం జోలికెళ్లకుండా చేసిన అపూర్వ క్షేత్రమట ఇది. ఇక్కడ అటువంటి మహాత్ములు ఉన్నారు. మళ్ళీ రేపు కలుసుకునేదాకా
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు.